సార్ నన్ను కూడా తీసుకోమన్నాడా? ఓకే నెల 28వ తారీఖున తాడిపత్రి పట్టణంలో జరిగినటువంటి బంగారు ఆభరణాల దొంగతనం కేసుని మనం ఛేదించడం జరిగింది. ఇందులో 2.5 కేజీలు బంగారాన్ని, 800 ముందాయిల్ని, 6 ద్విచక్ర వాహనాలని, 9 మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో వివరాల్లోకి వెళ్తే మనకి తాడిపత్రిలో గత నెల 28వ తారీఖున నెల్లూరుకి సంబంధించినటువంటి షఫీ మరియు అబ్దుల్ రహీం అనేటటువంటి అన్నదమ్ములు వీళ్ళు బంగారు ఆభరణాలు వ్యాపారం చేస్తూ నెల్లూరు నుంచి తాడిపత్రి పట్టణం వచ్చి అక్కడ వేరువేరు బంగారు దుకాణాలకి వీళ్ళు ఆర్నమెంట్స్ సప్లై చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 28వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 టైంలో వీళ్ళు సుమారు 3 కేజీలు బరువు ఉన్నటువంటి వేరువేరు ఆభరణాలని బ్యాగ్లో పట్టుకుని బయట తిరుగుతున్నప్పుడు గుర్తు తెలియని 3 వ్యక్తులు ఒక 2-వీలర్ మీద వచ్చి వీరి దగ్గరున్న బ్యాగ్ని అపహరించుకుని పారిపోవడం జరిగింది. అయితే అప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చారు, దాని మీదుగా మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకి విచారణలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఈ 8 మంది ముఠాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళ డీటెయిల్స్లోకి వెళ్తే 8 మంది కూడా కర్నూలు మరియు అనంతపురం తాడిపత్రికి సంబంధించిన వారు ఉన్నారు. వీళ్ళ పేర్లు వచ్చి గుత్తి మల్లికార్జున, కొప్పుల కృష్ణమోహన్ రెడ్డి, మల్లయ్య గారి మునిస్వామి,
తలారి సుధీర్ కుమార్, నషరుద్దీన్, షబ్బీర్, మహమ్మద్ మక్దుమ్, ఆంజనేయులు మరియు హరికృష్ణ. సో వీళ్ళందరికీ కూడా షబ్బీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను తాడిపత్రిలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్లో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతనికి ఎవరెవరైతే నెల్లూరు నుంచి ఆభరణాలు తెచ్చి తాడిపత్రిలో దుకాణాలకి సప్లై చేస్తూ ఉంటారో వారి యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా ఇతనికి తెలుసు. అదేవిధంగా ఇటువంటి వ్యాపారులు చాలామంది సరైన బిల్స్ లేకుండా వ్యాపారం చేస్తారు కాబట్టి వారి దగ్గర కనుక మనం దొంగతనం చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఇతను ఒక నిర్ణయానికి వచ్చి ఇతనికి సంబంధించినటువంటి స్నేహితులు సుధీర్ కుమార్ మరియు మగ్ధుమ్లతో కలిసి మరికొంతమందిని యాడ్ చేసుకుని జనవరి 27 రాత్రిన పుట్లూరు రోడ్లో ఒక హోటల్లో కలిసి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది.